సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్లోని రాహుల్ గాంధీ పుట్టినరోజు పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టీసీ మున్సిపల్ కార్మికులకు శానిటైజర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూముకుంట నర్సారెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ మెంబర్ కొమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గజబీకార్ బాలరాజు, కోఆపరేటివ్ డైరెక్టర్ చలుకల మధుసూదన్ రెడ్డి, సలీం, ఎంఆర్పీఎస్ ఎల్ఎం, కూరపాటి రవికాంత్, విజయ్, యూత్ కాంగ్రెస్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి దేవేందర్ రాహుల్ గాంధీ గారి 50వ జన్మదినం సందర్భంగా మా జిల్లా అధ్యక్షుడు తుంగుంట నర్సారెడ్డి గారి ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు మేము ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులకు అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు శానిటైజర్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సరే అన్నగారు చెప్పింది ఇప్పటిదాకా ఈ కరోనా విషయం మీద ప్రభుత్వం ఎంత నిరంకుశంగానే ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో చేతులెత్తేసినటువంటి సందర్భం ఇలా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక కరోనానే కాదు ఈ కరోనా టయాన్ని కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా లంచగొండిగా వ్యవహరిస్తూ ఒక గాంధీ హాస్పిటల్ చేయనటువంటి పేషెంట్లకు కనీసం 3 నుంచి 5 లక్షల మధ్య బిల్లేస్తూ ఇలా అన్యాయంగా ప్రభుత్వం ఈ యొక్క ప్రజల సొమ్మును లాక్కుంటుంది, లంచాల రూపకంగా తీసుకుంటుంది. కరోనా మీద కూడా మీ యొక్క లంచగొండితనం అనేది కనబడతా ఉంది. ఇకపోతే నిన్న మొన్న మనం 3 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టలేనటువంటి సందర్భం ఉంటే కరెంటు బిల్లులు పెంచి ప్రజలను అడ్డి విరిచేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాని మీద ధర్నాకో ఇంకో అప్లికేషన్ ఇవ్వడానికి పోతే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలను కానీ కాంగ్రెస్ నాయకులను కానీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసుకుంటా పోలీసులు కేసులు పెట్టుకుంటా. మా రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంలో అక్కడి నుంచి గాంధీ భవన్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఏమనంటే ఇక్కడ కూడా అతని పుట్టినరోజు వేడుకలు చేసుకోవద్దు, కానీ మనము అందరూ కష్టకాలంలో ఉండు కరోనాతో వాళ్ళని ఆదుకునే విధంగా కార్యక్రమాలు తీసుకోమన్నారు. ఏదైతే అన్నదానమో లేకపోతే ఇలా శానిటైజర్లో లేకపోతే వాళ్ళకు ఎవరైతే ముందుండి ఇప్పుడు ఆర్టీసీ కార్మికులే కానీ మన మున్సిపల్ కార్మికులే కానీ హాస్పిటల్ కార్మికులే కానీ వాళ్ళందరూ కూడా మనని మన ప్రాణాలను కాపాడుతారు కదా, వాళ్ళని ఆదుకునే విధంగా ఏదైనా కార్యక్రమం తీసుకోమన్నారు. అందులో భాగంగానే ఇవాళ దుబ్బాకలో వెంకట నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు శానిటైజర్ పంపితే ఈ విధంగా ప్రతి ఒక్కరు మన జాగ్రత్త వహిస్తూ జాగ్రత్తగా బతకాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు తీసుకోమన్నారు. కాబట్టి మీరు చూస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మాట్లాడారు ఆ రోజు అసెంబ్లీలో. మా బట్టి విక్రమార్క కానీ సీతక్క కానీ కరోనా గురించి హెచ్చరిస్తే అది ఎంత పారిశ్రమాలు వేసుకుంటే పోతుంది, ఎండకు చచ్చిపోతుంది అని ఇవాళ ఇంతమంది చావుకు కారణమైండు మన కేసీఆర్ గారు. మీ సోదరులు కూడా మన సోదరి విలేకరి మనోజ్ గారు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే కరోనాతో ప్రజలందరూ బాగుండాలని కరోనా ఇబ్బందులు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, అందరు బాగుండాలని అతను బయటకు వచ్చి అందరిని కాపాడే పని చేస్తే అతనికి కూడా కరోనా అంటించి అతని చావుకు కారణమైంది ఇవాళ కేసీఆర్ గారి. మొదలే ఢిల్లీ ముఖ్యమంత్రి లెక్కనో లేకపోతే మన నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి లాగానో జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంతమంది వాళ్ళు చాగకపోతుంటే ఇంత కరోనా పెరగకపోతుండే. అందుకోసమే ఇటువంటి ముఖ్యమంత్రి మనందరికి కూడా ఎవరికి అవసరం లేదు. ఆయన ఒక్కడు జాగ్రత్త, ఆ రోజు ఏమన్నాడు మాస్క్ కూడా అవసరం లేదు, మనం దస్తామయ్యా మాస్క్ పెట్టుకోకపోతే ఆయన మాట్లాడింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఆయన మాట ఏ విధంగా ఉంటుంది, ఆ మాట అయిపోయినాక దాని ఎఫెక్ట్ అతనికి తెలియదు.